हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज दि वॉइस ऑफ ट्रूथ। मेरे चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటे వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక RRR ట్రైలర్ రిలీజ్ స్ట్రాటజీ। మనకు తెలిసిందే రేపు RRR థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారని। ఇక RRR అనేది ఒక భారీ సినిమా కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లను సెలెక్ట్ చేసి అక్కడ ప్రదర్శిస్తున్నారు। ఇదంతా బానే ఉంది కానీ ఉదయం 10 గంటలకు థియేటర్స్ లో ప్రదర్శించాక సాయంత్రం ఎప్పుడో 4 గంటలకు YouTube ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తారంట ఆఫీషియల్ గా। అసలు సినిమా టీజర్లకు ట్రైలర్లకు భారీగా రీచ్ వచ్చేదే సోషల్ మీడియా నుంచి। అలాంటి సోషల్ మీడియా రిలీజ్ కి 6 గంటల గ్యాప్ పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు ఫ్యాన్స్ మరియు సినిమా పండితులు। ఎందుకంటే థియేటర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఊరకే ఉండరు కదా, వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ లో రికార్డ్ చేసి స్ప్రెడ్ చేసేస్తారు నిమిషాల్లో। దీంతో మిగతా వాళ్ళు ఆ పైరసీ క్లిప్స్ చూసి సరైన ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవక పెదవి విరిచి నెగటివిటీ స్ప్రెడ్ చేసే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు। అది ఎంత క్వాలిటీతో ఉన్న ట్రైలర్ అయినా సరే మరి ఏంటో ఈ జక్కన్న స్ట్రాటజీ అని ఫ్యాన్స్ సైతం ఫీల్ అవుతున్నారు। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్। ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్। See you again.